ఇంట్లో పెత్తనం కోసం కేరళలో జాలీ జోసెఫ్ అనే ఓ మహిళ భర్తతో సహా ఆరుగురు కుటుంబ సభ్యులను కూరలో సనేడ్ వేసి చంపేసింది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలోనూ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు మహిళలు కలిసి డబ్బు కోసం చుట్టుపక్కల వారిని బలి తీసుకున్నారు. అక్కడ జాలీ జోసెఫ్ సనేడ్ ని కూరలో కలిపిస్తే ఈ కిలేడీలు పానీయాల్లో కలిపి ఇచ్చారు. ఇప్పటి వరకు వీరి చేతిలో నలుగురు మరణించగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో జూన్5న గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. అప్పటికే అది కుళ్లిపోయి ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపించారు. మృతదేహంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో హత్య జరిగిందని నిర్ధారణకొచ్చిన పోలీసులు 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. మహిళ తెనాలలోని ఎడ్లలింగయ్య కారణికి చెందిన నాగూర్బీగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన రజని నాగూర్బీ దగ్గర అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్బీని రజని చంపారని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వెంకటేశ్వరి అనే మాజీ వాలంటీర్తో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు. నాగూర్బీని ఆటోలో వడ్లమూడి వైపు తీసుకెళ్లి బ్రీజర్లో సైనైడ్ కలిపి తాగించి చంపేశారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించి రజని నాగూర్బీ కలిసి వెళ్లిన ఆటోని గుర్తించారు. రజనీని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య వెనుక మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మ ఉన్నట్లు తేలింది. రజని, వెంకటేశ్వరి, రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తల్లి, కుమార్తెలు రమణమ్మ, వెంకటేశ్వరి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. గతంలోనూ వారిరువురు ఇలాంటి హత్యలకు పాల్పడినట్లు తేలింది. 2022లో వెంకటేశ్వరి అత్త సుబ్బలక్ష్మిని, 2023లో తెనాలికి చెందిన నాగమ్మని, 2024 ఏప్రిల్లో మోషే అనే వ్యక్తికి సైనైడ్ ఇచ్చి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మన గోల్డ్ షాప్ లో సైనైడ్ వాడుతుంటాము, పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. 2x 4,000 ఇచ్చారు. ఇదే విధంగా 3 మోడల్ చేశారు, కానీ 3 మోడర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి, సో నేచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరు కూడా డౌట్ రావట్లేదు. ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ, ప్రకాశంలో. ఎందుకంటే ప్రాపర్టీ వీలు పైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త, సో మందులో సైనైడ్ కలిపింది. 2023లో నాగమ్మ అని చెప్పేసి నైబరే పక్కన ఉన్నవాళ్ళే ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి, ఆ వ్యక్తి ఆవిడని చంపినా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్డ్ గా యాడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ A2 ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్, మంచి నాలెడ్జబుల్. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది, అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని వెళ్లారు. మరో ముగ్గురిని కూడా వీళ్లు చంపారని భావించినా కుట్ర ఫలించలేదు. సైనైడ్ కలిపిన ఆహారం, పానీయాలు వారు తీసుకోకపోవడంతో వీరి కుట్రలు ఫలించలేదు.